అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నం లో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్ లో ప్రత్యేకంగా దీపం 2 పథకానికి ఎంత కేటాయించారు, ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష. బహుశా ఆయన పూర్తిగా వినలేదు, ఏమైనా ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున 55 లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 48 లక్షల అధ్యక్ష. సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో, కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పటివరకు రాలేదు అధ్యక్ష మన రాష్ట్రంలో. 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో, అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. హలో అధ్యక్ష, సంతోషం అధ్యక్ష, ఆయన సమాధానం చెప్పారు. ఏమంటారు, ప్రతిపాదించిన తేదీ అడ్వాన్స్గా మొత్తం ఎంత కావాలి, దాని మించిలే ఈ ఎంత పెట్టాము, ఈ బడ్జెట్లో దీనికి ఎంత కేటాయిస్తున్నాము, ఇదిగో ఈ అడాప్ అకౌంట్లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు, లేకపోతే సర్ప్లస్కి మిగిలితే అధ్యక్ష. నువ్వు బడ్జెట్లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు, బడ్జెట్లో సర్ప్లస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు, ఏ రకంగా నాకు తెలియకూడుతున్నాను, ఏ రకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష. ఇది ఎక్కడ కొత్తగా కొత్త ఇస్తాను ఇన్వాల్వ్ చేయితే పదే పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు, మీకున్న అనుభవంతో మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి, లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మాకు క్లియరెన్స్ రాదు. ఈ 894 కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మాకు మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి గౌరవ సభ్యులకి నేను హామీ ఇస్తున్నాను, 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో 3 గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. వారు చెప్పడానికి చిన్న కరెక్షన్ అధ్యక్ష, రేపు ఆర్థిక సంవత్సరం ప్రారంభమే, కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో వచ్చే సంవత్సరం వచ్చిన ఏప్రిల్ 1కి ఒక సిలిండర్ ఇస్తారా, 2 సిలిండర్ ఇస్తారా, ఒకటి ఇస్తారా, 2 ఇస్తారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం 4 నెలలకు ఒక సిలిండర్ అయితే 2 సిలిండర్ ఇవ్వాలి కదా అధ్యక్ష. పోనీ అనుకుంటే మనం వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తూ అప్పుడన్నా దానికి కట్టుబడి ఏదో ఒకటి కాటి ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా యాంబిగ్విటీ లేకుండా ఒకసారి. ఇక్కడ యాంబిగ్విటీ ఎవరికి వస్తుంది సార్? నాకు అది అర్థం కాదు. ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను, దాదాపు 40 లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష. 30 లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం, దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్లు రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం, ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్తో మన ఎంత కదా? అది కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31, 2025. మార్చ్ 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. అంటే అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలూకా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే
ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిపెద్దిగా అమలు జరుగుతుంది అనేది మీ తరపు ఉద్దేశం. అంతేనా? అంతేనా చెప్పండి. అంతే అంతేనా కాదు సార్, ఇది మీరు దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 31 2025 ఆర్థిక సంవత్సరం ఉండండి, మీరు తొందర ఆర్థిక సంవత్సరం మార్చి 31 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే 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 ఇంకా ఇంకా అర్థం ఇంకా అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిష్టాపుని చెప్పండి, కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరాల మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కాకర్చించండి. ఇది రాష్ట్ర ప్రజల తరఫు చూస్తున్నారు. నాకు 2 సిలిండర్ వస్తుంది రాదు, 1 సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ 2 సిలిండర్ రాదు అనే విషయాన్ని వాళ్ళు క్రిటికల్ గా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు. ఓకే ఫైన్, మాకేమి కాంట్రెస్ట్ లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలని సూపర్ సిక్స్ ని మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి 1 సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని, అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ ని తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో 1 సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. మీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి మీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజో మీరు మీ ఇద్దరు కన్ఫ్యూజ్ చేయండి. నాకు నాకులేదు కన్ఫ్యూజ్, మీరు చేయండి. లేదా మాట్లాడేస్తారు, లేదా మాట్లాడతాం. చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను మరొకసారి తమరి ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే, మార్చి 31 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత ప్రమాణం అనేది మనకు అందించడం జరిగింది సమాచారం. దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే, ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగలుగుతారు అధ్యక్ష. సో రోజుకి కనీసం 2.5 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు, అందుకని ఎక్కువ చేయలేరు. కాబట్టి 4 నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం 2లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు, చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను. దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చి 31 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అంటే ఏప్రిల్ 1 రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.